ఎప్పుడో 5 సంవత్సరాల కిందట దొంగలించిన బంగారం ఇప్పుడు పోలీసులకు ఏం గుర్తుంటుందో ఏమో అనుకున్నారు ఆ దొంగలు. దాచిన బంగారాన్ని తిరిగి మరో గోల్డ్ కంపెనీకి అమ్మి అడ్డంగా పోలీసులకు బుక్ అయ్యారు. వీరితో పాటు దొంగ బంగారం కొన్న ఆ గోల్డ్ కంపెనీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును 1వ పట్టణ సీఐ రాజేష్ ఆధ్వర్యంలో ఛేదించగా కావలి డీఎస్పీ వెంకటరమణ గురువారం వివరాలు వెల్లడించారు. కావలికి చెందిన దాడి వెంకటరామన్, కె వెంకట తిరుమల నాగరాజు, కొప్పోలు రవీలకు చెందిన బంగారం 2020లో చోరీకి గురయింది. అప్పటిలో ఈ కేసును ఛేదించిన పోలీసులు చిత్తూరు జిల్లా చంద్రగిరికి చెందిన గుత్తికొండ పవన్ కుమార్, పశ్చిమ గోదావరి జిల్లా పెనుమాత్రకు చెందిన జక్కంశెట్టి నాగార్జున, వైజాగు గాజువాకుకు చెందిన బుల్ల నాగసాయి, హైదరాబాదు జీడిమెట్ల చెందిన మంచం శ్రీనివాసరావులు అనే దొంగలను అప్పటిలో అరెస్టు చేశారు. వీరు దొంగలించిన బంగారం ముత్తూట్ ఫైనాన్స్ లో పెట్టి డబ్బులు తీసుకున్నారు. పోలీసులు రికవరీకి వెళ్లగా న్యాయపరమైన ఇబ్బందులతో ఆగారు. ఇటీవల ఈ బంగారాన్ని 4 దొంగలు నెల్లూరులోని అటికా గోల్డ్ కంపెనీ మేనేజర్ సల్మాన్ ఖాన్ ను సంప్రదించారు. ముత్తూట్ ఫైనాన్స్ లో ఉన్న బంగారాన్ని 950,000 రూపాయలకు విడిపించి దొంగలకు 5,69,000 రూపాయలు ఇచ్చారు. విడిపించిన బంగారాన్ని అటికా గోల్డ్ కంపెనీ వారు అధిక మొత్తంలో అమ్మి సొమ్ము చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు తీగలాగితే డొంకంతా కదిలింది. తిరిగి 4 దొంగలపై కేసు నమోదు చేశారు. అటికా గోల్డ్ కంపెనీ మేనేజర్ సల్మాన్ ఖాన్ ను అదుపులోకి తీసుకుని ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పై కేసు నమోదు చేసినట్లు డిఎస్పీ తెలిపారు. 2020లో కావలి వన్ టౌన్ పిఎస్ పరిధిలో 3 దొంగతనాలు జరిగింది. దీంట్లో పవన్ కుమార్, తర్వాత నాగరాజు, తర్వాత నాగసాయి, శ్రీనివాసరావు, చంద్రశేఖర్ ఇంకా కొంతమంది కలిసి ఈ దొంగతనాలు చేయడం జరిగింది. దీంట్లో దొంగలించినటువంటి బంగారంతా కూడా వీళ్ళు ఫస్ట్ ముత్తూట్ ఫైనాన్స్లో పెట్టి కుదిపెట్టి డబ్బులు తీసుకున్నారు. తర్వాత వేరే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ని బట్టి అటికా గోల్డ్ వాళ్ళు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లో నిమిషాల్లో మీకు డబ్బులు ఇచ్చేస్తాము గోల్డ్కి అని చెప్పి రకరకాలైనటువంటి అడ్వర్టైజ్మెంట్లను చూసి దానికి ఇంప్రెస్ అయ్యి వీళ్ళు ఏం చేశారంటే వేరే ఒక వ్యక్తి ద్వారా ముత్తూట్ ఫైనాన్స్లో ఉన్నటువంటి గోల్డ్ అంతా కూడా విడిపించుకోవడం జరిగింది. తర్వాత ఇవన్నీ తీసుకెళ్ళి అటికా గోల్డ్ వాళ్ళకి అమ్మేయడం జరిగింది. అటికా గోల్డ్ వాళ్ళు బంగారం ఇస్తామంటే అది దొంగ బంగారమా లేకపోతే సొంతమా అని విచారించకుండా దాన్ని తీసుకోవడం జరుగుతుంది. తీసుకొని వేరే వాళ్ళకి అమ్మేస్తున్నారు వెంటనే. దీని ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు మేము మీ ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వీళ్ళని రికవరీకి వెళ్ళినప్పుడు వాళ్ళు లీగల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి, దీంట్లో మీరు లీగల్గా ప్రొసీడ్ కమ్మని చెప్పేసి బంగారం ఇవ్వట్లేదు. దీని ద్వారా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి బంగారం చేరకుండా ముద్దాయిలు దొరికినప్పుడు కానీ దొంగలు దొరికినప్పుడు కానీ వాళ్ళ దగ్గర వాళ్ళు పోగొట్టుకున్నటువంటి వాళ్ళ దగ్గర రిసీవ్ చేసేటువంటి బంగారం అయితేనేమి, లేకపోతే విక్టిమ్ పార్టీ పోగొట్టుకున్న బంగారం అయితేనేమి మనం వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయలేకపోతున్నాం. కాబట్టి ఈ అట్టిగా గోల్డ్కి ఎవరైనా బంగారం కొనేటప్పుడు అది దొంగ బంగారమా లేకపోతే వాళ్ళ దగ్గర ఎక్కడి నుంచి వచ్చింది అనేది విచారించి కొనాల్సిందిగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. గతంలో కూడా బెంగళూరులో వన్ ఆఫ్ ది డైరెక్టర్ వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇదే ఇష్యూలో దొంగ బంగారం కొనడం, వీళ్ళకి తక్కువ రేటుకి కొనడం, ఎక్కువ రేటుకి అమ్ముకోవడము వీళ్ళకి అలవాటుగా మారిపోయింది. ఈ ఇష్యూలో మేము లీగల్గా కూడా ప్రొసీడ్ అవుతా ఉన్నాము. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్న తొందరలోనే ఎవరెవరైతే బాధిత వహిస్తున్నారో, ఎవరైతే దొంగ బంగారం కొంటున్నారో వాళ్ళ మీద లీగల్గా ప్రొసీడ్ అయ్యి వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకుంటాం. వీళ్ళకి చెప్పేది ఏంటంటే ఎవరైతే బంగారం తీసుకొస్తారో వాళ్ళు విచారించండి ముందు, దొంగ బంగారమా వాళ్ళ లేదా కష్టాల్లో ఏదైనా తీసుకొచ్చారా, సొంతమా, బిల్లులు ఉన్నాయా లేవా అని వెరిఫై చేయాలి. అంతేగాని తక్కువ రేటుకు వస్తుందని చెప్పేసి వాళ్ళు ఎవరో అమ్మేస్తున్నారని తీసుకొని బాధితులకి ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ముందు విచారించి చేయాలి. ఇది చేయడం కరెక్ట్ కాదు. మేము దీన్ని లీగల్గా ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉన్నాము. లీగల్గా మేము ప్రొసీడ్ అవుతాం. కానీ ఇది ఎందుకు చెప్తున్నామంటే అటికా గోల్డ్ దొంగ బంగారాన్ని కొన్నారో దొంగ బంగారాన్ని అమ్ముతున్నారు. కాబట్టి ఎవరైతే అటికా గోల్డ్ దగ్గర పోయి బంగారం కొన్నారో వాళ్ళు జాగ్రత్త వహించండి. దొంగ బంగారమా కాదని ముందు తెలుసుకొని తర్వాత కొనాల్సిందిగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కొన్న తర్వాత మళ్ళీ రికవరీకి వచ్చినప్పుడు మీరు కూడా కేసులలో వాయిదాకి తిరగాల్సి వస్తుంది. కాబట్టి ఆ బంగారం మీద ఎక్కడి నుంచి కూడా స్వాధీనం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరు కూడా జాగ్రత్త వహించాలని తెలియజేస్తున్నాను.
ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు.